Piracy is a crime. Kill piracy. Piracy bhutani champande. My industry in kaapadandi. Papa Sarveshra Babu. ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ ఈటింగ్ తక్కువ అయిపోయింది కోల గాని మనం ఇచ్చే బిల్తో ఇంకో హోటల్ కట్టుకోవాలి అని చేత కాంప్రమైజ్ అవ్వకుండా తినండి సగ్గన నేను కూలక్కలేదు ఇంకా వాటర్ ఏంటే మరి పల్లెటూరు వాళ్ళగా భాష మార్చండి రండే ఏం చేస్తున్నారు అక్కడ వస్తున్నాం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదా నాకు నాకు క్లారిటీ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నాను ఇప్పుడు క్లారిటీ వచ్చేసాక బాగా అనిపిస్తుంది రాలింగి మావి కొడుకు కాబట్టి చాలా బాగుంటాడు అనుకో కానీ ఎలా మేనేజ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఒక పంచే తను పిల్లు నేను మాట్లాడతా ఆల్రెడీ పిలిచాను కదా అవునా ఇప్పుడు ఇప్పుడే ఇంతమంది ఉన్నారని చెప్పలేదు నంబర్ వన్ అల్లుడు అవ్వాలంటే ఆ మాత్రం షాక్ ఉండాలి కదా మావాడని అడితే ఏం చెప్పక్లే ఆడేం అడుగుతాడు ఈడేం చెప్పొద్దా అంటున్నాడు ఏంటో హైదరాబాద్ ఒకసారి ఇంకోసారి తర్వాత చెప్దు గాని ఇల్రా నీ అక్క ఎక్కడ చూపి చూపి మొత్తం మందంతా దిగిపోయారు గొప్పగా బుక్ చేసినారు బాబు ఇది చూడు చూడు ఎవరు వచ్చారు ఎక్కడ చూసేదాన్ని ఒరే చిన్నోడా ఫస్ట్ చూసాను అమ్మా నాన్న బాగున్నారా రారా అందరు ఇక్కడే ఉన్నారు రా అక్క ఏమండి మా రేలంగాన్ని గారు అబ్బాయి అలాగా ఎప్పుడు చిన్నప్పుడు చూశాను అనుకోకుండా భలే వచ్చావరా అనుకోకుండా కాదు అక్క పిలిస్తేనే వచ్చాడు తనే కదా పిలిచింది అల్లుడు లేగమ్మా ఓకే బాబు నువ్వు కూర్చోమ్మా కూర్చో సార్ కూర్చో కూర్చారా ఏం చేస్తున్నావు ఏమైనా చేస్తున్నావా ఖాళీయా ఓ ప్లానింగ్ ఓ పద్ధతి ఓ విజన్ ఎలా ఉన్నారో చూడు పొద్దునే 9 వెళ్ళి సాయంత్రం 5 ఇంటికి వచ్చి మెడ చుట్టూ పౌడర్ కొట్టుకుని కాళ్ళు లూపుకుంటూ తాపిగా టీవీలో ఏ ఛానల్ చూడాలో దిక్కుముక్కు తెలియక పెళ్ళం వంటగదిలో వంట చేస్తుంటే ఇటు ఒకటి ఎవడని చూస్తాడని నడువది గిల్లేయటం నాకు సిరాకు ఎరా మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా తిన్నగా ఎవడో మాట్లాడనుకుంటా డబ్బులు ఎలా సంపాదించాలో ప్రపంచంలో అన్ని సూత్రాలు కనుక్కున్నాను కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే పద్ధతి ఇలా అన్నాయా పెళ్ళో చూసుంటారు ఎంత గొడవ చేశాడు గ్లాస్ నీళ్ళ కోసం ఓ గొడవ రే అని ఎవరికైనా చూపించండిరా వదిలేయకండిరా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండిరా వదిలేస్తారేట అలాగా ఆ రోజు ఆడ అలా ఉంటాను కారణం నువ్వేం తెలుసుంటే ఏం జరుగుంటుందో నాకే తెలియదు ఆ జరిగేదాకా చూస్తా కూర్చుంటారు మరి వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవడికి నష్టం అండ్ ఇలా ఉండాలి అలా ఉండాలని మా నాన్నే చెప్పలేదు దారిని వెళ్ళి గొట్టంగాడు మాటలు ఎందుకంటారు పైకి ఇన్ని తెలివితేటలు ఉన్న నీలాంటి మాటలు అసలు విను ఇదిగో చూడు నువ్వు తగ్గేదాకా నేను తగ్గను గుర్తెట్టుకో ఇది తెలుసు మా ఫ్యామిలీ విషయానికి రా
కోర్తే పెట్టేపికేసి ఉండొచ్చు చేస్తుంది ఒక్కొక్కరికి నాకు. నడువు ఎక్కడ చేయించింది రా బాబు, వినసనగా ఉంది. మనిషిని చూస్తే చక్కగా అమ్మాయి.